హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్వి అర్చన క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాము. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఈ మోడల్కి ముందుగా పేపర్ కట్ చేసుకోవాలి. లూజ్ 11, పొడవు 14, చంకదింపు 5.5, షోల్డర్ 5.5, భుజం 3, మెడదింపు 10 అంగుళాలు. ఈ మెడకి ఈ మెడని విడదీసుకునే కట్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్ గా వచ్చి ఇలా తీసుకోవాలి. ఓకే, వన్ సైడ్ నెక్ ఇది. వన్ సైడ్ నెక్ ఎప్పుడు కూడా విడదీసుకునే కట్ చేసుకోవాలి. ఇది ఇలా చివరి కట్ చేసేసుకోవాలి, ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇది. ఓకే, ఇప్పుడు మనము ఇటువైపు ఈ క్లాత్ తీసుకుంటాము. ఇటువైపు ఈ క్లాత్, దీనికి ఈ లైనింగు, దీనికి ఈ లైనింగు. ఇది తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా లోపలికి పెట్టుకుంటాం, అందుకని ఈ పార్ట్ని కొద్దిగా ఇలా ఒక అరంగులో ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఓకే, దీని లోపలికి ఇది ఇలా ఇచ్చి పైన యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇటువైపు ఈ క్లాత్ తీసుకున్నాము, ఇటువైపు ఈ క్లాత్ తీసుకున్నాము, ఇది యాడ్ చేసుకున్నాము. ఇలా లైనింగ్ దీని మీద పెట్టుకుని మొత్తం అంతా యాడ్ చేసుకున్నాం. ఇది మాత్రం వెనక్కి తిప్పాను, లైనింగ్ని వెనక్కి తిప్పాము ఈ పార్ట్. ఓకే, ఇప్పుడు ఇలా బకరం తీసుకుని ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు బకరం తీసుకోవాలి. దీనికి ఈ క్లాత్ యాడ్ చేసుకుందాం.
ఈ క్లాత్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, 2.5. ఈ క్లాత్ 2 అంగుళాలు తీసుకోవాలి. క్లాత్ మీద ఈ క్లాత్ పెట్టుకుని ఈ మొగ్గ మీద ఈ మొగ్గ పెట్టి ఇలా మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇటువైపు ఈ కలర్ తో గోటు వేసుకుందాము. కింద కొంచెం తగ్గినా పర్వాలేదు, మనం నడుముక్క తిప్పేటప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళిపోతుంది.
లోపల ఖర్చు ఉంటే ఎక్కువ, గోటు సన్నగా రాదు. అందుకని ఖర్చు కట్ చేసుకుని మనం గోటు వేసుకుంటే సన్నగా వస్తుంది. కుర్చీలు పెట్టుకున్నాం కదా, మరి మొగ్గలు పెట్టాం కదా, ఆ మొగ్గల గురించి కొంచెం లావుగా వస్తుంది. అదే ఖర్చు కట్ చేసుకుంటే రాదు. మనం ముందుగానే పూసలు కుట్టుకుంటే కుట్లు లోపలికే ఉంటాయి, బ్లౌజ్కి వెనక్కి మనకి ముడులు ఎవి రావు, ఫ్రీగా ఉంటుంది. అలా కూడా కుట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు దీనికి యాడ్ చేసుకోవాలి. ఓకే, మనం పూసలు కుట్టుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటువైపు గోటు వేసుకోవాలి. ఇటువే పార్ట్కి మనం ఇలా మొగ్గలు తయారు చేసుకున్నాం కదా, ఈ మొగ్గలకి పూసలు వేశాను. ఇదిగో ఇంకా ఈ ముడులు ఉంటాయి కదా, పూసలు వేసిన థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ ఇలా బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇంకా వెనకాతలు నీట్గా ఉంటుంది. ఓకే, ఇంకా ముడులు వెనకాతలు ఉండవు. దీని వెనక ఉంటుంది, దీన్ని బ్లౌజ్కి ఇలా ఇచ్చాం. ముందు దీన్ని ఇలా అతికిందాము. ఈ మొగ్గ చివర కుట్టలేదు కాబట్టి లైట్గా పైకి తీసుకుని కుట్టుకోవాలి.
ఇలా పైకి తీసి ఇలా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా పింక్ కలర్ క్లాత్ తీసుకుని ఇలా గొట్టంలో తిరిగేసుకోవాలి. ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు మనం సైజు వెడల్పుని బట్టి తీసుకోవాలి. వెడల్పుగా కావాలి కుచ్చిళ్ళు అనుకుంటే పెద్దగా తీసుకుంటాం, చిన్నగా కావాలి అనుకుంటే సన్నగా తీసుకుంటాం. ఇలా సెంటర్ని కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. దగ్గరగా పెట్టుకుంటే పువ్వు అందంగా వస్తుంది. ఇలా సెంటర్ కుట్టుపడాలి. అతుకులు వచ్చినాయి అనుకో, అతుకులు లోపలికి వెళ్ళిపోయేలా పెట్టుకోవాలి. ఇలా అతుకులు వచ్చినాయి కదా, ఈ అతుకులు లోపలికి వెళ్ళేలా పెట్టుకుంటే అతుకులు కనిపించవు. కుచ్చిళ్ళు పెట్టుకునేటప్పుడు లోపలికి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి జూలు. Thank you.
ఇక్కడ ఒక రంగు గ్యాప్ తీసుకుని ఈ జూల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్లవర్ షేప్ కుట్టుకోవాలి. సెంటర్లోకి కూర్చోాలి ఇలా. ఓకే, మళ్ళీ ఇలా ఇక్కడ సెంటర్ తీసుకుని ఇలా పువ్వుల్లా కుట్టుకుని పోస వేసుకోవాలి. ఇప్పుడు నడుముక తిప్పుకోవాలి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.